2014 నుంచి 2024 వరకు చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ రావు, మంది వేసినవో మంది వేయలేదో నాకు తెలియదు, నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు, వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖర్ రావుని టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది, 3000 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలహీన వర్గాలకు, ఆదివాసులకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఏవడని అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ. అందుకే మిత్రులారా, ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని దారవిచ్చుకుంటే 10 మంది ముందల పలసన అయిపోతాం, పాలమూరు బలహీన పడుతుంది, పాలమూరు మళ్ళీ ఎడారిగా మారుతుంది. అందుకే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఈ పాలమూరు బిడ్డ బలపడాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే, అది ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నా పాలమూరు గడ్డ కావచ్చు, 14 పార్లమెంటు సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు ఎర్ర టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణానదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు. తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు. మిత్రులారా, కృష్ణ ఎట్లా పర్వళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, వస్తారు, ఒకల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసు అంటారు, ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు, అన్ని కాకి కథలు అన్నీ చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు.